అమ్మ నమస్తే. నమస్తే అమ్మ జయలక్ష్మి. అమ్మ డెలివరీ తర్వాత ఇంత పొట్ట వస్తుంది, దాన్ని ఎలా తగ్గించుకోవాలమ్మా? మంచి చిట్కాలు చెప్పండి. అంటే సహజమమ్మ. ఏమవుతుందంటే మనకి అమ్మవారిని వర్ణించేటప్పుడు ఆవిడ గురించి చాలా సన్నని నడుము ఉంది అని వర్ణిస్తారు. నడుము సన్నగా ఉంది అంటే మన లెక్క ప్రకారం ఏమంటామంటే ఇలా పెట్టి ఇలా లేక ఈ పక్కన ఇలా వచ్చి ఇక్కడి నుంచి ఇలా వస్తే ఈ సన్న నడుము అంటాం. అది కాదు, నడుమని వాళ్ళకి చెప్పేది ఏమిటంటే అస్థి నాస్తి విచికిత్స హేతు శాతోదరి అని చెప్పిన వర్ణన. అంటే ఉందా లేదా అని అనిపించేటంత పల్చని పొట్ట, పొట్ట పల్చగా ఉండడం ప్రధానం. అంటే ఏంటంటే వీపు కతుక్కుపోయినట్టు ఉండాలట పొట్ట, ఫ్లాట్ బెల్లీ అంటూ ఉంటారే అట్లా అనమాట. అట్లా ఉంటుందా అంటే ఉంటుంది, చాలామందికే ఉంటుంది. ఎందుకు అంటే శరీరంలో ఈ లోపల ఉండేటటువంటి బోల్డ్ ఆశయాలు ఉన్నాయి. ఇక్కడ ఒకటి జీర్ణాశయం, గర్భాశయం ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా పక్కలకి సర్దుకుంటే పొట్ట ఫ్లాట్గా ఉంటుంది. అంటే ఇక్కడ తక్కువ ఉండి ఇలా కిందకుంటే, అందుకే పెల్విక్ గడ్డీలు చూసి ఇది ఆడవాళ్ళదా మగవాళ్ళదా అని చెప్పేస్తారు మా డాక్టర్లు. దొరికిందంటే అక్కడ ఏదైనా ఒక శరీరంలో ఎముకలు, ఇది ఆడ శరీరమా మగ శరీరమా అంటే పెల్విక్ గడ్డీలను బట్టి చెప్తారు. ఎందుకంటే ఇటు పక్క నుంచి ఇటు పక్క నుంచి ఇట్లా గర్భాశయాన్ని పక్క నుంచి రక్షిస్తూ ఉంటుంది, ఆ లోపల సర్దుకుంటాయి. ఈ సర్దుకునేటటువంటి సమయంలో ఇలా సర్దుకుంటూనే ఉన్నా గర్భధారణప్పుడు గర్భసంచి పెరుగుతుంది, అది పెరిగినప్పుడు పొట్ట కూడా పెరుగుతుంది, సాగే గుణం ఉంటుంది. ఆ సాగే గుణం ఉన్నదానికి మళ్ళీ కుంచుకుపోయే లక్షణం కూడా ఉండాలి కదా. అలా ఉన్నప్పుడు దాన్ని కుంచుకుపోవడానికి తగిన వాతావరణాన్ని కల్పించాలి మనం, లేకపోతే అలా సాగింది అలాగే ఉండిపోతుంది. సాధారణంగా ఏం సమస్య కూడా వస్తుందంటే ఈ సిజేరియన్లు అవి అయ్యి నడికట్టు వేసుకోవడానికి వీల్లేని పరిస్థితుల్లో దాన్ని వదిలేస్తారు, కట్టలేరు కదా. అందువల్ల అట్లాంటప్పుడు కూడా బెల్ట్ లాంటిది ఏదో పెట్టి చేస్తున్నారు. కానీ మనకి పెద్దవాళ్ళు చెప్పిన పద్ధతి ఏమిటంటే దాన్ని 15 రోజుల వరకు ఏం చేయరు, 11వ రోజే చేస్తారు కొంతమంది, కానీ సాధారణంగా 15 రోజుల వరకు లేదంటే 21 రోజుల వరకు వదిలేసిన తర్వాత, అంటే అప్పుడు దాని అంతా సహజంగా ముడుచుకుంటుంది. ఇప్పుడు బెలూన్ ఉంది, బెలూన్ నుంచి గాలి తీసేశాక ఏమవుతుంది, అది ముడుచుకుపోతుంది కదా, యథాస్థితికి వచ్చేస్తుంది, యథాస్థితికి వస్తుంది, ఎలాస్టిసిటీ పోయి అలా వచ్చే వరకు కొంచెం ఆగాలి. దాని అంతా అది వచ్చి ముందర బాధ పెట్టకుండా అది అయిన తర్వాత నడికట్టు అని కడతారు, తెలుసు కదా మీకు, తెలుసు. దాన్నే ఈ రోజుల్లో బ్యాండ్ లాంటిది ఏదో పెడుతున్నారు. దానికన్నా ఆ బ్యాండ్ పెట్టినప్పుడు ఏం జరుగుతుందంటే ఇలా ఫ్లాట్ గా పెట్టేస్తారు. కానీ నడుకట్టు కట్టేప్పుడు ఏం చేస్తారంటే ఈ కింద నుంచి ఈ కింద గర్భాశయం ఉంటుంది, అది కిందకి పడకుండా దాన్ని కొంచెం పైకి తోసి కింద నుంచి కట్టుకుంటూ వస్తారు. అప్పుడు ఆ నడికట్టు కట్టుకున్నప్పుడు ఈ పై భాగంలో పొట్ట పెరిగినట్టు అనిపిస్తుంది, అదేం ప్రాబ్లం లేదు. అది చూసి భయపడిపోతూ ఉంటారు చాలామంది, అమ్మో ఈ పై పొట్ట పెరిగింది అని. కాదు, దానివల్ల ఏమిటంటే లో కిందకి దిగిపోయి జారిపోవడానికి సిద్ధంగా ఉన్న గర్భాశయం నెమ్మదిగా పైకి వస్తుంది. అలా పైకి పెట్టి ఇలా కడతారు. అలా కట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ ఎలాగో రిలాక్స్ అయ్యాం కదా అన్నటువంటి కండరాలు ఉన్నాయి, ఆ రిలాక్స్డ్ మూడ్లోకి రాకుండా మళ్ళీ నా ఒరిజినల్గా వెళ్ళిపోవాలి అని చెప్పి నెమ్మదిగా ఒరిజినల్గా సర్దుకుంటూ ఉంటాయి. ఇది ఎక్స్టర్నల్గా చేసేటటువంటి పని. ఇది కాకుండా లోపల ఉబ్బి వాచి వ్యాకోచించి ఉన్నటువంటి కండరాలన్నీ వాటంతటవే లోపలికి చక్కగా ముడుచుకుపోయేటందుకు కొన్ని ఆహారంలో నియమాలు కొన్ని చెప్పారు. ఏమిటంటే శొంఠి పొడి తినమన్నారు. శొంఠి పొడి చాలా వేడి చేస్తుంది, అందుకని దాంట్లో నెయ్యి వేసుకోవాలి. కొంచెం శొంఠి అంటే తెలుసు కదా, ఇప్పుడు బాగా వాడుతున్నాం కూడా. దాన్ని పొయ్యి మీద కాల్చాలి, యాజ్ ఇట్ ఈజ్ వాడకూడదు, బొగ్గుల మీద కాల్చేవారు. ఇప్పుడు స్టవ్ మీద పెట్టినా కాలుతుంది, లేదంటే ఒక మూకుట్లో డ్రైగా దాన్ని వేయించాలి. డ్రైగా వేస్తే అది సైజు ఇంతది కాస్త అంత అవుతుంది, కొంచెం ఉబ్బినట్టు అవుతుంది. అప్పుడు తీసి దాన్ని దంచి అందులో మెత్తగా దంచి దాంట్లో కొంచెం ఉప్పు వేసి అక్కడ పెట్టి ఈ బాలింతరాలకి రోజు మొదటి ముద్దలో కొంచెం వేసి పెడతారు. శొంఠి, శొంఠి పొడి ఎంత కల్లా ఇంత, ఈ 3 వేళ్ళతో ఎంత వస్తుందంత వేసి ఆ అన్నం మునిగేటంత నెయ్యి వేయాలి, లేకపోతే అది మళ్ళీ మనకి హాని కలిగిస్తుంది. అది ఒకటి గర్భకోశాన్ని చక్కగా ముడుచుకుపోయేటట్టు తన యథాస్థితికి వచ్చేట్టు చేస్తుంది. అలాగే వాము వేసిన నీళ్లు లేదా నీళ్లలో వాము వేసి కాచిస్తారు, ఆ వాము వేసినటువంటి నీళ్లు తాగే మొత్తం కూడా రోజంతా ఆ నీళ్లే తాగినా
గర్భకోశం దగ్గరకు వస్తుంది ఆ సమయంలో. అదేవిధంగా ఆహార నియమాలు, ఇప్పుడు మధ్యలో చాలా కాలం ఆహార నియమాలు అక్కర్లేదండి, మందులు వేసుకుంటున్నాం మాకొద్దు అని అన్నవాళ్ళు, ఇప్పుడు అటువంటి హాస్పిటల్స్లో కూడా పూర్వకాలం పెద్దవాళ్ళు చెప్పిన ఆహారాన్నే వాళ్ళు డైటీషియన్ వచ్చి సజెస్ట్ చేయడం చాలా ఆశ్చర్యం కలిగించింది నాకు. అదే మంచిదండి అని వాళ్ళు చెప్తుంటే ఆశ్చర్యం. కొన్ని తినకూడదు అనుకున్నటువంటివి ఏమిటంటే, ఒళ్ళు తొందరగా ఒళ్ళు వచ్చేటటువంటి పదార్థాలు కొన్ని ఉంటాయి. ఉదాహరణకి బంగాళదుంప ఉంది, అది తింటే ఒళ్ళు వస్తుంది. మంచిదే కానీ బెండకాయ, అది కూడా ఒళ్ళు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యానికి మంచిది, మంచి ఐరన్ ఉంటుంది కూరల్లో. ఐరన్ ఉండేటటువంటిది బెండకాయ, కూరల్లో వెండి ఉండేటటువంటిది పొట్లకాయ, ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. అవి తింటే పొన్నగంటి ఆకు ద్వారా మన శరీరంలోకి కావలసినంతటి బంగారం వస్తుంది శరీరంలో, మనకి అరిగించుకోగలిగిన స్థితిలో. అట్లా ఉండేది మంచిదే కానీ ఈ సమయంలో బాల్యంతరాళ్ళకి 3 నెలలు వచ్చే వరకు పెట్టరు. వీటన్నింటికన్నా ప్రధానం ఏమిటంటే, ప్రధానంగా పొట్ట రాకుండా ఉండేటటువంటిది బిడ్డకి పాలు ఇవ్వటం. బిడ్డకి పాలు ఇస్తూ ఉన్నంతకాలం చాలా లోపల అనేక రకాలైనటువంటి హార్మోన్ల కారణంగా జరగాల్సిన మంచి పనులు జరుగుతాయి. పాలు కూడా ఎందుకు వస్తాయి, హార్మోన్ల కారణంగానే వస్తాయి. అందువల్ల హార్మోన్ల కారణంగా వచ్చేటటువంటి పాలు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ యథాస్థితికి శరీరాన్ని తీసుకురావడానికి సహకరిస్తాయి. కనుక ఈ రకంగా ఆహార నియమాలు, వ్యవహార నియమాలు పాటించినట్టయితే చాలా మంచి. దీనికి ముందు కూడా పూర్వకాలం మంత్రసానులు ఏం చేసేవాళ్ళు అంటే, స్నానం చేయించడానికి వాళ్ళే వచ్చేవాళ్ళు. స్నానం చేయించడానికి వచ్చి ఈ పొట్ట సాగుతుంది కదమ్మా గర్భధారణ అప్పుడు, సాగినటువంటి పొట్ట మీద కొన్ని రకాల కాదు ఇవి ఉంటాయి, మార్క్స్ ఉండిపోతాయి ఇలా గోక్కుంటే, అవి అవి పోవు ఇలా చారలు చారలుగా ఉండిపోతాయి. అందుకని అప్పుడు వద్దని చెప్తూ ఉంటారు, అయినా నిద్రట్లోనో తెలియక చేస్తారు కదా. వాటిల్లో చాలా వరకు సర్దుకునేటట్టు చేసే పని, పూర్తిగా పోవు కానీ చాలా వరకు సర్దుకునేటి ఏం చేస్తారంటే, నూనెలో పసుపు కలిపి, ఆ పసుపు నూనె కలిపి పొట్ట మీద బాగా రాచి మర్దన చేసి, పసుపులో ఉన్న నూనె పొట్ట మీద మర్దన చేసి ఆ తర్వాత సున్నిపిండితో కడిగి, చాలాసేపే చేయిస్తారు బాల్యంతలకు స్నానం, అది చేసి వేడి నీళ్ళతో పొట్ట మీద కొడతారు బాగా నీళ్లు పెట్టి, ఇలా 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 స్ప్లాష్ చేస్తారు ఈ చెంబుతో నీళ్లు తీసుకుని అట్లా 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 కొడతారు గట్టిగా. ఒక్కోసారి బాలింతలు కేవులు కేవుని కేకలు కూడా పెడుతూ ఉంటారు పిల్లలకు నీళ్లు పోసేటప్పుడు, ఇట్లా కొడతాం అదే ఆ నీళ్లు కొట్టేటప్పుడు మన నీళ్లు ఇలా వేసి వాళ్ళకి ఎక్కువ దెబ్బ తగలకుండా చేతులతో ఇట్లా అంటాం, ఆ నీళ్లు అటు ఇటు పడకుండా నీళ్లన్నీ వీపు మీద పడి తర్వాత కిందకి వెళ్ళేట అట్లా కదా. ఇది కొంచెం దూరం నుంచే కొంచెం ఫోర్స్గానే గట్టిగా ఈ వేడి నీళ్లు పెట్టి అలా కొట్టినట్టయితే ఆ ఏమవుతుంది అంటే అది ముడుచుకుపోతుంది. పసుపు నువ్వుల నూనె కలిపి పొట్ట మీద బాగా రాచి కాసేపు మర్దన చేసి, అంటే పొట్ట చాలా పచ్చిగా ఉంటుందమ్మా, మర్దన చేస్తే కూడా సహించే స్థితిలో ఉండదు. అందుకని పై పైనే రాస్తారు, గట్టిగా కూడా రాయరు, రాచేది కొంచెం ఎక్కువసేపు అలా నెమ్మదిగా రాచి, మన చేత్తో రాస్తే నొప్పి ఉంటుంది కదా, అందుకని నీళ్లతో కొడితే నొప్పి తగలదు, కావలసిన మసాజ్ జరిగిపోతుంది. వాటర్తో మసాజ్ అది చేస్తారు. ఇప్పుడు మీకు తెలుసు కదమ్మా, స్నానం చేసేస్తే నీళ్లలో స్విమ్మింగ్ చేస్తే చాలా మంచి టోనప్ అవుతుంది బాడీ. నేను స్విమ్ చేయలేను, స్విమ్ చేయలేకపోతే ఏం చేయాలి అంటే, మన దేశంలో ఎక్కడ వచ్చాయో లేదో తెలియదు కానీ విదేశాల్లో చాలా ఉన్నాయి, అది నీళ్లలోకి మీరు చిన్న ఎక్కువ ఇది కూడా ఉండదు, చిన్న చిన్న ఈ గదంతా కూడా ఉండదు, ఒక స్విమ్మింగ్కి ఒక టబ్ ఒక పూల్ లాంటిది, అందులోకి వెళ్ళాక మీరు ఆన్ చేస్తే నీళ్లే ఇటు నుంచి కొడుతూ ఉంటాయి. అంటే ప్రవహిస్తున్న నీళ్లల్లో, దానికి ఏదో పేరు కూడా ఉంది, ప్రవహిస్తున్న నీళ్లల్లో స్నానం చేసిన అనుభూతి కలిగి అప్పుడు జరిగిన ఎక్సర్సైజ్కి టోనప్ అవుతుంది కదా బాడీ, వెయిట్ తగ్గదు, సన్నబడతారు. మీరు గమనించారో లేదో, స్విమ్మింగ్ చేస్తే బరువు తగ్గరు కానీ సన్నబడతారు. ఏమిటంటే అది టోనప్ అయింది శరీరం, ఆ టోనింగ్ అప్ పొట్టకి అవ్వాలి అంటే మరి పొట్టకి అలా నీళ్లు కొట్టడమే చాలా ప్రధానమైంది. మీకు అనుభవం ఏనమ్మా, మీరు చూసారా ఆ ప్రక్రియని? ఆ ప్రక్రియని నేను చూసా, నాకైతే చేయలేదు. అదే ఆ ప్రక్రియని చూసా, చూసాను ఎందుకని, మాకు పల్లెటూళ్ళల్లో మేము చూసాం కదా బాగా, నేనైతే మా పిల్లలకి చేయించా. చేయించారా? చేయించా.
ఎందుకంటే అది మంచిది, మంచి పద్ధతి కాదు. అయితే పైగా అందులో ఒక అమ్మాయికి ఇద్దరికైతే సిజేరియన్స్, దట్ ఈస్ ఎలెక్టివ్ సిజేరియన్స్, దట్స్ నో అదర్ గో. ఓకే ఓకే. ఆ పరిస్థితుల్లో మిగిలిన అవసరం కానప్పుడు కాదు, అయినప్పుడు మరి వాళ్ళకి మసాజ్ అవి చేయడానికి ఉండదు కనుక నెమ్మదిగానే పసుపు నూనె రాయించి ఆల్టర్నేట్ డే ఇలా నీళ్లతో ఎక్కువ గట్టిగా కాకుండా కొంచెం సున్నితంగా. మరి వాళ్ళైతే మంత్రసానులు అయితే చాలా బాగా అసలు ఏమిటి ఏడ్చే అంత లెవెల్లో చేస్తారు. వాళ్ళు కొడుతూ ఉంటే కేకలే. అట్లాంటిది కాకుండా నెమ్మదిగా కొట్టేటటువంటి పద్ధతి, నెమ్మదిగా కొడుతూ ఆ నీళ్లతో స్ప్లాష్ చేస్తే అది చాలా మంచిది. మంచిది. ఓకే. తర్వాత ఇదో ఈ మధ్యకాలంలో వాళ్ళు బాలింతలు చేసే ఎక్సర్సైజులు లాంటివి అవి కూడా ఉన్నాయి, బట్ అవన్నీ ఎవరన్నా డైరెక్షన్ ఉంటే చేయాలి కానీ అక్కడ చూసి ఇక్కడ చూసి ఇక్కడ అక్కడ చేస్తే తర్వాత మళ్ళీ ఇమీడియట్లీ ఇంకో సర్జరీకి వెళ్లాల్సి ఉంటారు. సో ఆహారం మీద దృష్టి పెట్టాలి. అందులోనూ మీరు ఇప్పుడు చెప్పినట్టుగా పై ఎత్తున చేయాల్సిన ఎక్సర్సైజులు కానీ నడికట్టు కానీ ఇలాంటివన్నీ కూడా ఇవి పెద్ద కష్టమే లేదు కదమ్మా, ఎక్కడికి వెళ్ళరు కూడా బాలింతలు. నడికట్టు కట్టుకోవడం, కట్టేది కూడా కింద నుంచి పడిపోతూ ఉన్న పొట్టని పైకి లేపి కట్టాలి. కట్టాలి అది అది అట్లా కట్టేటటువంటి పద్ధతి. పనిచేసేటప్పుడు వంగే సమయంలో నడుం దగ్గర వంగాలి కానీ కింద నుంచి వంగడం కాకుండా, అంటే ఈ పైనుంచి వంగాలి లేదా మోకాళ్ళ దగ్గర వంగాలి, అప్పుడు నడుంకి నొప్పి రాకుండా ఉంటుంది. ఇలాంటివి చేసినందువల్ల పొట్ట తగ్గుతుంది. పొట్ట తగ్గితే ఆ తరువాత కాలంలో మోకాళ్ళ నొప్పులు కానీ నడుం నొప్పులు కానీ రాకుండా ఉంటాయి. ఒక్క మాటమ్మా, ఏది చెప్పినా ఆరోగ్యం ఏమిటంటే అందం ఏమిటంటే ఆరోగ్యమే. అవునమ్మా, ఆరోగ్యం ఉంటేనే అందం ఉంటుంది 100%. అందుకని ముందర అక్కడ సూత్రాలు పాటిస్తే అదే అందం వస్తుంది ఖచ్చితంగా, దానంతట అదే వస్తుంది. బాగా చెప్పారమ్మా. నమస్తే. నమస్తే అమ్మా.